హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్ అండ్ లేజర్ సర్జన్. నేను ట్రీట్మెంట్ అండ్ హాస్పిటల్ కేపీహెచ్బి కాలనీ కుక్కటిపల్లిలో అవైలబుల్గా ఉంటాను. ఇవాళ మనం ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి మనం డిస్కస్ చేద్దాము. నేను జస్ట్ బ్రీఫ్గా మీకు ఒక ఐడియా ఇస్తాను. అసలు అంబిలికల్ హెర్నియా అంటే ఏంటి, అసలు హెర్నియా అంటే ఏంటి, ఆ హెర్నియా అంబిలికల్ రీజన్లో వస్తే కనుక ఎటువంటి ప్రాబ్లమ్స్ సఫర్ కావాల్సి వస్తుంది, ఎటువంటి అడ్వాన్స్డ్ చికిత్సలు అవైలబుల్ ఉన్నాయని వాళ్ళు నేను బ్రీఫ్గా మీకు వివరిస్తాను. సో అంబిలికల్ హెర్నియా అంటే, అసలు హెర్నియా అంటే ఏంటి అంటే, కడుపులో ఏదైతే ఉంటాయో, కడుపులో ఉన్న పేగులు ఏవైతే ఉంటాయో అవి చాలా ప్రెషర్తో కడుపులో ఉంటాయి అన్నట్టు. సో మనము ఏదైనా ప్రెషర్ని ఇంప్రూవ్ అంటే హై ఇంక్రీజ్ చేసే పనులు ఏమైనా చేస్తే కనుక ఆ పేగులు ఎప్పుడెప్పుడు బయటికి వద్దామా అని చెప్పి చూస్తూ ఉంటాయి. సో మనకు స్వతహాగానే బాడీలో కొన్ని చోట్ల మనకు డిఫెక్ట్స్ ఉంటాయి అన్నట్టు. అది చూసుకుంటే ఫస్ట్ డిఫెక్ట్ అనేది మనకు అంబిలికస్ అంటే బొడ్డు దగ్గర అంటుంటాం. సో బొడ్డు కానీ బొడ్డు చుట్టుపక్కల ఉండడం కానీ ఈ ఏరియా కొంచెం మనకు డిఫెక్ట్లా ఉంటుంది, పుట్టుకతోటి డిఫెక్ట్లా ఉంటుంది. సో అక్కడ నుంచి ఆ డిఫెక్ట్ కనుక పెరిగితే కనుక ఆ లోపల ఉన్న పేగులు బొడ్డు నుంచి బయటికి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో ఈ పేగులు అనేవి ఒక టైట్ కంటైనర్లో, ప్రెషర్ కంటైనర్లో పెట్టినట్టుగా ఉంటాయి అన్నట్టు. సో దానికి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా బయటకు వద్దామని చూస్తుంటారు. సో ఇక్కడ కడుపులో ఇంక్రీజ్, ప్రెషర్ ఇంక్రీజ్ అయితే మనకి హెర్నియాస్ వస్తాయని చెప్పుకున్నాం. సో ప్రెషర్ ఇంక్రీజ్ కావడానికి రీజన్స్ ఏంటి, ఏ రీజన్స్ ఉంటే మనకి హెర్నియాస్ వస్తాయి, ఈ హెర్నియాకి మనకి ఎంత రీజన్స్ కనిపిస్తున్నాయి, ఇమ్మీడియట్గా దానికి ఎందుకోసం ట్రీట్మెంట్ చేసుకోవాలనేది వాళ్ళు చాలా ఇంపార్టెంట్గా మీకు వివరిస్తాను. సో కడుపులో ఇంక్రీజ్ ప్రెషర్ ఎప్పుడు పెరుగుతుందంటే మూడు నాలుగు కండిషన్లో కడుపులో ప్రెషర్ ఇంక్రీజ్ అవుతుంది. ఒకటి కాఫ్, ఎక్కువ రోజులు దగ్గడం వల్ల, మోర్ దెన్ 2 వీక్స్ కంటే ఎక్కువ కనుక దగ్గు ఉంటే కనుక అది పొడి దగ్గు కావచ్చు, లేకపోతే స్ఫుటం అంటే కఫం వచ్చిన దగ్గు కావచ్చు, ఏదైనా సరే ఎక్కువ దగ్గు ఉంటే కనుక 2 వీక్స్ కంటే ఎక్కువ దగ్గు ఉంటే కనుక కడుపులో ప్రెషర్ పెరిగిపోతూ ఉంటుంది. దీనివల్ల ఆ అంబిలికస్ ఆ బొడ్డు చుట్టూ ఉన్న కండరాలు వీక్ అయిపోవడం వల్ల పేగులు అనేవి బయటికి రావడం జరుగుతూ ఉంటుంది. సో కాఫ్ ఎవరికైనా కనుక మోర్ దెన్ 2 వీక్స్ ఉంటే కనుక ఖచ్చితంగా దాన్ని డయాగ్నోస్ చేసుకోవాలి, దానికి సరిపడిన మందులు అనేవి తీసుకోవాలి. సెకండ్ది కాన్స్టిపేషన్. సో ఈ కాన్స్టిపేషన్ అంటే ఏంటి అంటే మలబద్ధకం. ఈ మలబద్ధకం వల్ల ఏమవుతుందంటే మోషన్ పోయేటప్పుడు ముక్కి ముక్కిపోతూ ఉంటారు, ఎక్కువసేపు పోతూ ఉంటారు, టాయిలెట్లు ఎక్కువసేపు టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ముక్కడం స్ట్రెయిన్ చేయడం వల్ల కడుపులో ప్రెషర్ అనేది పెరిగిపోతూ ఉంటుంది. సో ప్రెషర్ పెరిగిపోవడం వల్ల మళ్ళీ పేగులు అనేవి బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి అన్నట్టు. మూడవ ముఖ్యమైన ఇంపార్టెంట్ ఏంటంటే యూరినేషన్, మిక్చురేషన్ అంటే యూరిన్ పోయేటప్పుడు కూడా చాలామందికి స్ట్రెయిన్ చేస్తూ ఉంటారు. ఎప్పుడెప్పుడు స్ట్రెయిన్ అవుతుంది యూరిన్ పోయేటప్పుడు అంటే కొందరికి స్ట్రిక్చర్ ఫామ్ అవుతుంది, అంటే మూత్రద్వారం దగ్గరికి అయిపోవడం అన్నట్టు. అంటే మూత్రనాళం ఏదైతే ఉంటుందో మూత్రనాళం దగ్గరికి అయిపోవడం వల్ల వాళ్ళు విపరీతంగా నొక్కి ముక్కి ముక్కిపోతూ ఉంటారు. అంతేకాకుండా ప్రోస్టేట్ అంటాం, ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఒక 60-65 ఇయర్స్ ఏజ్ వచ్చిన తర్వాత అక్కడ మనకు చిన్న గడ్డలు లాంటివి ఉంటాయి, మూత్రం ఆ సంచికి పక్కనే ఉంటాయి, ఆ గడ్డలు ఏవైతే ఉంటాయో వాటిని మనం ప్రోస్టేట్ అంటాం. ఇవి ప్రతి ఒక్క మగవారిలో ఉంటాయి. ఇవి చాలామందికి 20-25 ఏళ్ళ తర్వాత హైపర్ట్రోఫీ అయిపోతూ ఉంటాయి, దీన్ని మనం బినైన్ ప్రోస్టాటిక్ హైపర్ట్రోఫీ అంటాం, బీపీహెచ్ అంటుంటాం. ఇట్లా బీపీహెచ్ ఉండే వరకు ఏమవుతుందంటే మళ్ళీ మూత్రం దారి అనేది సన్నబడిపోతుంది, సన్నబడిపోవడం వల్ల అక్కడ మూత్రంలో ప్రెషర్తో పోస్తే తప్ప బయటికి రాదు. దీనివల్ల ఏం చేస్తారంటే మళ్ళీ వాళ్ళు ప్రెషర్ పెడతా ఉంటారు, ప్రెషర్ పెట్టడం వల్ల మూత్రము ప్రెషర్ పెట్టడం వల్ల మనకు కడుపులో అనేది మళ్ళీ ప్రెషర్ అనేది బిల్డప్ అవుతుంది, దీనివల్ల మళ్ళీ పేగులు బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. అంతేకాకుండా నాలుగవది చూసుకుంటే కనుక ఒబేసిటీ, ఒబేసిటీ ఉండడం వల్ల లావు ఎక్కువ ఉండడం వల్ల కూడా ప్రెషర్ అనేది కడుపులో పెరిగిపోయి ఫ్యాట్ ఎక్కువైపోయి దానివల్ల కూడా మజిల్స్ అనేవి వీక్ అయిపోతూ ఉంటాయి అన్నట్టు. దానివల్ల కూడా మనకు ఈ హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కారణాలు చూసుకుంటే కనుక హెర్నియాస్ రావడానికి ముఖ్య కారణాలు మనం ఇవి చెప్పుకోవచ్చు. సో మనకు అంబిలికస్ అనేది ఇలా ఉంటుంది, సో బొడ్డు అనేది ఇక్కడ ఉంటుంది, సో పేగులు అనేవి లోపలంతా ఉంటాయి, కాబట్టి ఈ పేగులు ఈ బొడ్డు దగ్గర ఉన్న ప్లేస్ నుంచి మెల్లగా బయటికి రానికి ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో పేగుల నుంచి మనం చూసుకుంటే కనుక దీని లక్షణాలు ఎలా ఉంటాయి అంటే పేగు దగ్గర చిన్న వాపులాగా ఉంటుంది, చిన్న ముద్దలాగా బయటికి ఏదో వాపు వచ్చినట్టుగా అనిపిస్తుంటుంది. కొందరికి డ్రాగింగ్ పెయిన్ ఉంటుంది, ఏదో రకంగా గుంజినట్టుగా పెయిన్ ఉంటుంది, దగ్గినా తుమ్మినా పడుకొని లేచినా కానీ అట్లా కొంచెం డ్రాగింగ్ పెయిన్ లాగా కొంచెం డిస్కంఫర్ట్ లాగా అనిపిస్తుంటుంది. అది కూడా కొన్ని సెకండ్సే ఉంటుంది, కొన్ని నిమిషాలే ఉంటుంది, మళ్ళీ తగ్గిపోయినట్టుగా అనిపిస్తుంది. మనం చేతితో కనుక చూసుకుంటే కనుక చేతితో లోపలికి తోస్తే అది లోపలికి వెళ్ళిపోతూ ఉంటుంది, మళ్ళీ కొంచెం మనం చేతి తీయగానే మళ్ళీ బయటకు వచ్చినట్టు ఉంటుంది, దగ్గినప్పుడు కానీ అట్లా బయటకు వస్తూ ఉంటుంది, పడుకున్నప్పుడు అది మాయమైపోతుంది లోపలికి వెళ్ళిపోతుంది, మళ్ళీ పడుకొని లేవంగానే మళ్ళీ బయటకు వస్తూ ఉంటుంది. సో ఇవి లక్షణాలు అన్నట్టు. సో పెయిన్ రావడం కానీ స్వెల్లింగ్ రావడం కానీ వచ్చిపోవడం కానీ ఇట్లాంటివి జరుగుతుంటాయి. కొందరికైతే కనుక అట్లే లాంగ్ స్టాండింగ్ పెట్టుకున్నారంటే కనుక అవి బయటకు వస్తూ పోతున్నవి కాస్త బయట వచ్చి స్ట్రక్ అయిపోతూ ఉంటాయి, స్ట్రక్ అయిపోయినప్పుడు బ్లడ్ సప్లై ఆగిపోయి అది గ్యాంగ్రీన్ అయిపోవడం కుళ్ళిపోవడం అనేది చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఎమర్జెన్సీగా సర్జరీ చేయాల్సి వస్తుంది అన్నట్టు. సో ఈ సిమ్టమ్స్ ఉంటే కనుక మీకు ఖచ్చితంగా అంబిలికల్ హెర్నియా ఉన్నట్టు మనం భావించాలన్నట్టు. సో అంబిలికల్ హెర్నియాకి చాలామందికి సర్జరీస్ ఏంటి అంటే ఆప్షన్స్ ఓపెన్ సర్జరీ ఒకటి ఉంటుంది, లాప్రోస్కోపిక్ సర్జరీ అనేది ఒకటి ఉంటుంది. సో ఓపెన్ సర్జరీలో మనం ఏం చేస్తామంటే అంబిలికస్ కనుక ఇలా ఉంటే కనుక దీని చుట్టూ మనం ఇలా కోత పెట్టేసేసి మొత్తం ఫ్లాప్స్ అంటాం పైకి లేపి ఇక్కడ ఒక జాలి వేసేసేస్తాం. సో ఈ జాలి వేయడం వల్ల మనకు అక్కడ డబుల్ సపోర్ట్ ఇస్తుంది అన్నట్టు, దీన్ని ఓపెన్ సర్జరీ అంటాం.
ఈ ఓపెన్ సర్జరీలో ప్రాబ్లం ఏంది అంటే దీనిలో ఒక 10-15 రోజులు బెడ్ రెస్ట్ అవసరం పడుతుంది, ఒక చిన్న సక్షన్ ట్యూబ్స్ అంటుంటాం కదా, అంటే అక్కడ లోపల ఏమైనా ఫామ్ అయిన సీరియస్ ఫ్లూయిడ్ ఏదైనా బయటికి రావడానికి చిన్న ట్యూబ్లు పెట్టడము, ఒక 15 రోజులు బెడ్ రెస్ట్ ఉండడము, కొన్నిసార్లు డ్రెస్సింగ్స్ అవసరం పడుతుంది, మళ్ళీ సూచర్ రిమూవల్కి రావాల్సి వస్తుంది, కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది అండ్ కోత ఉంటుంది కాబట్టి కాస్మెటిక్గా చూసుకుంటే కూడా ఆపరేషన్ అయినట్టు తెలిసిపోతుంటుంది. బట్ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో మనం చేస్తున్న అడ్వాన్స్డ్ టెక్నిక్ ఏంటి అంటే లాప్రోస్కోపిక్ మెథడ్. ఈ లాప్రోస్కోపిక్ మెథడ్లో మనం ఏం చేస్తామంటే, లాప్రోస్కోపిక్ మెథడ్లో మనం జస్ట్ 3 mm, 5 mm, 10 mm మాత్రమే హోల్స్ పెడతాం. ఇది అంబిలికస్ అనుకుంటే కనుక జస్ట్ ఇక్కడ ఒక చిన్న హోల్స్ 3 holes పెడతాం అన్నట్టు. ఆ 3 holes కూడా 3 mm, 5 mm, 10 mm అంటే ఈ సైజులోనే ఉంటుంది అన్నట్టు. సో మాక్సిమం 10 mm సైజ్ ఉంటుంది, అంటే 1 cm, లెస్ దెన్ 1 cm ఉంటుంది అన్నట్టు. సో ఆ చిన్న హోల్ నుంచే మనము ఆ లోపల మెష్ చేసేస్తాం. ఇప్పుడు నేను ఓపెన్ సర్జరీలో చెప్పినట్టు బయట మెష్ చేసేవాళ్ళం, కానీ లాప్రోస్కోపిక్లో ఏంటంటే లోపల మెష్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో మనకు లోపల కనిపిస్తుంటుంది ఏమేముంది, ప్రాబ్లం ఏమైనా ఉందా, ఎంత డిఫెక్ట్ ఉంది, అదొకటే డిఫెక్టా లేకుంటే ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా అనేది మొత్తం మనకు విజిబుల్గా కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా పేగులు ఒకవేళ అతుక్కునే ఇది కనుక ఉంటే పేగులను అతుకులు కూడా తీయడానికి పాసిబుల్ అవుతుంది. దీన్ని అడేషన్స్ అంటుంటాం అన్నట్టు. అడేషన్స్ ఉంటే కూడా తీయడం వల్ల పేషెంట్కి కంఫర్టబుల్ ఉంటుంది. సో ఇక్కడ మనకు లాప్రోస్కోపిక్లో అడ్వాంటేజ్ ఏంటి అంటే జస్ట్ చిన్న హోల్లో చేస్తాము, పెద్ద మెష్ చేయడానికి అవకాశం ఉంటుంది, లోపల మొత్తం కడుపులో చూడడం వల్ల మనకు ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా లేకుంటే ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉన్నాయని తెలుసుకోనికి వస్తుంది. ఇంకేమైనా డిఫెక్ట్స్ ఉంటే కూడా దాన్ని కూడా కవర్ చేసి పెద్ద మెష్ చేయడానికి ఉపయోగపడుతుంది. దీనిలో ఎటువంటి ట్యూబ్స్ కానీ, ఎటువంటి డ్రైనింగ్ ట్యూబ్స్ కానీ, ఎటువంటి సెక్షన్ పైపులు కానీ ఏవి పెట్టాం, జస్ట్ 1/2 to 1 hour సర్జరీ అయిపోతుంది. పేషెంట్ని వితిన్ 1 day మనం డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు అండ్ ఎటువంటి పథ్యం అవసరం లేదు. పేషెంట్ డిశ్చార్జ్ చేసిన వెంటనే ఒక 2 to 3 days తను రికవరీ అయిపోతారు, కంప్లీట్ రికవరీ, ఎటువంటి పనులైనా చేసుకోవచ్చు. ఓన్లీ కొన్ని పనులు మాత్రం చేయొద్దు అంటుంటాము, ఇట్లా కాన్స్టిపేషన్ ఉండడం కానీ, కాఫ్ వస్తే ఇమీడియట్గా చెప్పడం కానీ, లేకపోతే ఖచ్చితంగా ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మలబద్ధకం ఉంటే కనుక ఖచ్చితంగా కొన్ని సిరప్స్ తాగడం కానీ ఇట్లాంటివి చేయాలి. అండ్ ఒక 1 to 2 months వరకు వెయిట్ లిఫ్ట్ చేయొద్దని చెప్తూ ఉంటాం అన్నట్టు. ఎందుకంటే వెయిట్ లిఫ్ట్ చేస్తే కూడా చాలామందికి హెర్నియాస్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో ఎందుకంటే కడుపులో ప్రెషర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ హెర్నియాస్ రాకుండా మనము మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేయకుండా ఒక 2 months మనం జాగ్రత్తలు తీసుకోమని చెప్తాం. ఎందుకంటే ఆ మెష్ ఏదైతే లోపల ఇచ్చినామో అది బాడీలో కలిసిపోవడానికి ఒక 6 weeks to 8 weeks టైం పడుతుంది కాబట్టి అంతవరకు మనం ఒక కొన్ని జాగ్రత్తలు తీసుకోమని చెప్పి చెప్తూ ఉంటాం. సో ఎవరికైనా కనుక ఇట్లా అంబిలికల్ చుట్టుపక్కల కనుక బుడిపేలాగా ఉండడము, గడ్డలాగా ఉండడము, స్వెల్లింగ్ లాగా అనిపించే కనుక అది ఖచ్చితంగా అంబిలికల్ హెర్నియా. దానికి మనం లేటెస్ట్ సర్జరీ లాప్రోస్కోపిక్ హెర్నియా రిపేర్ చేసుకోవడం వల్ల, హెర్నియోప్లాస్టీ చేసుకోవడం వల్ల దీన్ని శాశ్వతంగా పరిష్కరించవచ్చు అండ్ ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేకుండా దీన్ని చిన్న హోల్స్ మెథడ్ ద్వారా, 3 hole method అంటారు కదా, చిన్న పిన్ హోల్ మెథడ్స్ ద్వారా మనం దీన్ని సర్జరీని కంప్లీట్ చేయవచ్చు. సో దీనికి మాక్సిమం 1 day బెడ్ రెస్ట్ ఉంటే సరిపోతుంది. సో ఎవరికైనా కనుక అంబిలికల్ హెర్నియా ఉంటే తప్పకుండా నన్ను కన్సల్ట్ అవ్వండి. దీనికి మనం శాశ్వత పరిష్కారం లాప్రోస్కోపిక్ మెథడ్లో అందించవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.